ఏపీలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు వచ్చేనాయుడు అన్నారు. విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ లో వచ్చేనేతృత్వంలో టీడీపీ శ్రేణులు గవర్నర్ ను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ అనంతరం జరిగిన పరిణామాలు, ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు వచ్చేనాయుడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న ఆ సంఘటన చూసిన తర్వాత ఆ అరెస్ట్ కూడా ఎంత దారుణం కావాలని, శాడిస్ట్ కూడా చేయడు, సైకో కూడా చేయడు. 48 గంటలు 74 సంవత్సరాల ఏజు కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి, తెలుగువాడి హృదయాలలో నిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసి కావాలని చెప్పి మా నాయకుడి మీద సంబంధం లేని ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 7 మాసాలయ్యింది, ఈ 4 సంవత్సరాల 7 మాసాల్లో మీకు చంద్రబాబు నాయుడు మీద అవినీతి కనిపించలేదా? సీమెన్స్ ద్వారా ఇదే విధంగా గుజరాత్ లో ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి అక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించారని చెప్పి తెలిసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఏసుమంత తేడా లేదు గుజరాత్ లో. ఏదైతే సీమన్స్ సంస్థ, అదే సీమన్స్ సంస్థ. ఆ సంస్థలో ఎవరైతే డైరెక్టర్లుగా ఉన్నారో ఆ డైరెక్టర్లే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కూడా ప్రాతినిధ్యం వహించారు. దానికి రామచంద్రారెడ్డి నాయకత్వం వహించారు. ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేశారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నారే, ఉదయం నుంచి ప్రతి ఒక్క మంత్రి అరగంటకు అరగంటకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పాపాలు చేశాడు, ఎన్నో అవినీతులు చేశాడట, ఎన్నో అక్రమాలు చేశాడట, కోర్టులకి మేనేజ్ చేస్తున్నాడట. కోర్టుకి మేనేజ్ చేసుకుంటే, కోర్టుల్ని మేము మేనేజ్ చేసే శక్తి మాకుంటే, ఒక చిన్న కేసు, సంబంధం లేనటువంటి కేసు, ఒక చిన్న కోర్టులో న్యాయానికి ధర్మానికి ప్రజాస్వామ్యానికి కట్టుబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా ఈ దేశం